ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంత విచారంగా కూర్చుని ఉన్నాడంటే సమాజంలో మోసమైనా జరుగుండాలి, కుటుంబంలో ద్రోహమైనా జరుగుండాలి, ప్రేమించిన అమ్మాయి మోసమైనా చేసి ఉండాలి. నీ మాటలేనాలంటే మా బుర్రకాయ పాడైపో ఉండాలి. ఫస్ట్ టైం నా వాయిస్ ఓవర్ అంటే నాకే సిరాకు వస్తుంది. నేనేదో శుభ్రంగా భోజనం చేసి రెస్ట్ తీసుకుందామని ఇక్కడ కూర్చుంటే అడ్డమైన వాయిస్ ఓవర్లు వేస్తున్నారు. సర్లే ఎలాగో మొదలెట్టారు కదా, నా గతం గురించి చెప్తాను, ఈయనే ఇంట్రెస్ట్ ఉంటే ఏనండి. అది 1994 మార్చి 30 ఊర్లో ఎండలతో పాటు కొంపలో కుంపడు కూడా ఏర్పడిన సమయం. ఒరే మరీ పుట్టినప్పటి నుంచి అయితే ఆ బుడ్డగాడితో షూటింగ్ చేయడం కష్టం రా. ఓ 10th క్లాస్ని స్టార్ట్ చేయ చాలు. అది 2009 జూలై 10 మగధర మార్నింగ్ షో టికెట్ల కోసం కొట్టుకుంటున్న సమయం. ఒరే కారులో స్కూల్కి రావడం ఏంటరా శనిగాడేదవా, బ్యాగులు కొనుక్కునే డబ్బులు లేక పుస్తకాలు సంకలో పెట్టుకుని వస్తుంటే కారులో వస్తున్నామంటే ఎవడన్నా నమ్ముతాడేంట్రా. మరే బడ్జెట్ బాహుబలి దాటించేస్తున్నాం, కార్ క్యాన్సిల్. ఒరే కార్ క్యాన్సిల్ అన్నానని కనీసం సైకిల్ కూడా లేకుండా చేసేట రాసి అడగెత్తరాదవా. ఒరే స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది, స్కూల్కి వెళ్ళిపోదాం ఉంటా ఏంటి? అది కదా, మనం ఎప్పుడు వెళ్ళే తుప్పలు చాలా పలసగా ఉన్నాయి, అందరికి కనిపించిపోతున్నాం. ఇదిగో ఈ తుప్పలు చూడు, ఒత్తుగా ఉన్నాయి నాడు. తుప్పలు అనగానే అందరికి తుప్పలే గుర్తొస్తాయి ఏంటో. ఒరే ఇవాళ మా నాన్న పప్పలు తీసుకొచ్చాడు, నువ్వు తింటావంటరా? తినరా. అలా తుప్పల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన నాకు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలని కొట్టికి తెచ్చే బాధ తప్పింది. అలా 10th క్లాస్ దబ్బు పెట్టుకున్న కొన్ని రోజుల తర్వాత అది సినిమా ఎంట్రన్స్. ఇప్పుడు మన ఎంట్రన్స్ ఏంట్రా? ఒరే ఎదవా సిగ్గు లేకుండా ఎలా పడుకున్నాడో చూడు. పొద్దున్నుంచి ఊరి మీద తిరిగి బలాదూర్లేగా తిని టయానికి వచ్చాడు కొంపకి. మొదరాష్ట్ర పేదవా, దరిద్ర పేదవా, ఏంటమ్మా పొద్దున గొడవ? ఆ రోజు అమ్మ తిట్లు ప్లస్ బోనస్ గా బుర్రబొక్క. అలా అమ్మ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ లైబుల్ ఎక్కినంత స్పీడ్ గా పనిచేసింది. ఇప్పుడు నా ముందున్నవి రెండే ఆప్షన్లు. ఒకటి, ఏదైనా పనిచేసి ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడం. రెండు, ఇంట్లో వాళ్ళు పెట్టే టార్చర్ భరిస్తూ నేను కంప్రెస్ అవడం. నేను ఎంచుకున్నది మొదటిది. నా వల్ల అవదు 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 నా వల్ల అవదు. చివరిగా దొంగతనం. చుట్టుపక్కల ఏం కనిపించలేదంటే అమ్మ కొబ్బరి చెట్టు కాయలు అమ్ముకుంటే ఈ నెలకు ఖర్చులన్నీ వస్తాయి. ఎవడరా కొబ్బరికాయలు తింటున్నాడు? ఎవడో ఎవడో నేను కదా, రామ్ చరణ్. ఇదంతా చూస్తున్న మీకు కొంచెం కామెడీగా అనిపించవచ్చు. ఇంత దరిద్రమైన జీవితం అనుభవిస్తున్న నాకు ఇది కూడా ఒక జీవితమేనా అనిపించింది. జీవితం మీద వెరక్తు పుట్టింది. ఇంకేదైనా తాగేద్దాం అనుకున్నాను. అందుకే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి స్టాప్లోకి చెగుడులు చెప్పాను. ఎరా తెచ్చారా? ఇక్కడ అన్నీ రెడీ, నువ్వు రావడమే లేటు. వార్ని బేసిక్గా సిట్టింగ్ వేసే జనాలు 3 రకాలు. ఒకటి, మందు మాత్రమే తాగేవాళ్ళు. 2, మందుతో పాటు స్టప్ కూడా తినేవాళ్ళు. 3, స్టప్ మాత్రమే తినేవాళ్ళు. ఇదే నా బండి, ఈఎంఐలో కొన్న బండి, ఏ అమ్మాయి ఎక్కన బండి. ఎక్కువగా తాగినప్పుడు ఒక్కొక్కసారి నేను దీని మీద పడుకుంటాను, ఒక్కొక్కసారి ఇది నా మీద పడుకుంటుంది. అదండి సంగతి. నా బ్రతుకు బొబ్బులుగం లాంటిది, లాగి కొద్దీ సాగుతానే ఉంటుంది. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, నోటానికి యాపిల్ చెట్టు కింద తీరి దొరికినట్టు. ఇదిగో నాకు మా ఊరి చివర ఉక్లీ చెట్టు కింద జ్ఞానోదయం అయింది. ఇంకా ఇలాంటి యదవేశాలని మానేసి శుభ్రంగా యూట్యూబ్ వీడియోలు చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరి ఒకసారి హలో ఏరా బా. ఏంటి సిట్టింగా? ఎక్కడే ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. ఏమండే వచ్చారు చూసారు వెళ్ళిపోతున్నారు. ఎక్కడో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అక్కడో బెల్ సింబల్ ఉంది, వాటి మీద నొక్కితే మళ్ళీ వస్తాడు. అలాంటిదే అనుందా?